వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్ అంటే ఏంది, సో పైథాన్ ఎవరు నేర్చుకోవాలి, సో పైథాన్ నేర్చుకున్న తర్వాత ఏ జాబ్స్ చేయొచ్చు, అండ్ పైథాన్ జాబ్స్ చేస్తే దానికి ఎంత శాలరీ వస్తుంది. ఓకే, సో పైథాన్ నేర్చుకోవాలంటే ఏ విధంగా రోడ్ మ్యాప్ వేసుకుంటూ నేర్చుకోవాలో ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను వీడియోలోకి వెళ్ళే ముందు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, అంటే ఎట్లా మెసేజ్ రూపంలో వచ్చాయి డౌట్స్. సో ఎలా వచ్చాయంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండ్రు, అలాగే యూట్యూబ్లో కామెంట్స్లో కూడా మెసేజ్ చేసిండ్రు. సో ఏమని చేసారంటే మనకి పైథాన్ నేర్చుకోవాలంటే ఆల్రెడీ మనకి ఏమైనా లాంగ్వేజెస్ రావాలా అని నాకు మెసేజ్ చేసారు. అంటే ఎట్లా అంటే సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ ఇంతకుముందుకు రావాలా, లేకపోతే డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అని నాకు మెసేజ్ చేసారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందుకు ఏ లాంగ్వేజెస్ రాకున్నా కూడా మీరు పైథాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఏదో గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నేను పైథాన్ నేర్చుకోవచ్చా నేర్చుకోవద్దా అని నాకు మెసేజ్ చేసారు. ఓకే, సో దానికి కూడా ఏంటంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనం పైథాన్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సో మనకి ఇంకేంటంటే ఒకవేళ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఇంతకుముందుకు ప్రీవియస్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే ఇది కొద్దిగా ఈజీ అవుతుంది అంతే. ఓకే, సో కానీ అది నేర్చుకుంటేనే ఇది నేర్చుకోవాలని రూల్ అయితే లేదు, డైరెక్ట్ కూడా పైథాన్ నేర్చుకోవచ్చు. ఓకే, మనకు ఉండాల్సింది ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు పైథాన్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇదైతే క్లియర్ అయిపోయింది డౌట్స్. నెక్స్ట్ మనము మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్. సో ఓకే, వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటామంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ కోడ్ని చెక్ చేస్తుంది. ఓకే, సో మనకి అలాగే మనకి ఇక్కడ సి లాంగ్వేజ్ కానీ సి ప్లస్ ప్లస్ కానీ అవి ఎట్లా చెక్ చేస్తాయి అంటే టోటల్ కోడ్ని ఒకసారి చెక్ చేస్తాయి. ఇదేం చేస్తుందంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అయింది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే పైథాన్ అనేది సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు జావాలో మీరు ఏదైనా హలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకున్నా, ఏదైనా గ్రీటింగ్ ప్రింట్ చేయాలనుకుంటే మీరు ఒక 5-6 లైన్స్ రాయాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కటే స్టేట్మెంట్లో మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్. అందుకే ఎక్కువగా మనకి ప్రజెంట్ మార్కెట్లో పైథాన్ అనేది ఎక్కువగా నేర్చుకుంటారు, ఎందుకంటే సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది కాబట్టి, అండ్ మనకి దీనికి ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి ఇది నేర్చుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ పైథాన్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ ఏమి ఉండాలి, ఫస్ట్ మీకు ఒక నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలని చెప్పాను కదా. సో ఎట్లా నేర్చుకోవాలి ఫస్ట్? సో ఫస్ట్ నేను బేసిక్ కాన్సెప్ట్స్ ఏవి నేర్చుకోవాలో చెప్తాను, దాని తర్వాత ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఏవి నేర్చుకోవాలో చెప్తాను, దాని తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏవి నేర్చుకోవాలో ఈ వీడియోలో టోటల్గా చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చినట్లయితే మీకు ఇంట్రడక్షన్, ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ చూస్తారు కదా, దాని తర్వాత వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, ఓకే, దాని తర్వాత ఫంక్షన్స్, నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్, దాని తర్వాత ఓఎస్ మాడ్యూల్. ఓకే, ఇవి బేసిక్స్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్కి వెళ్ళినట్టయితే మీరు ఓబ్స్ కాన్సెప్ట్ ఉంటుంది, క్లాస్, ఆబ్జెక్ట్, దాని తర్వాత ఎన్క్యాప్సులేషను, ఓకే, ఇన్హెరిటెన్స్, అవన్నీ ఉంటాయి. సో అది ఇంటర్మీడియట్కి వెళ్తుంది. దాని తర్వాత మనకి అడ్వాన్స్కి వెళ్ళినట్టయితే మనకి అక్కడ మనకి లిటిల్ బిట్గా ఏముంటుంది అంటే ఇక్కడ జియో అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి కింటర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత వెబ్ స్క్రాపింగ్ చేయడానికి BS4 మాడ్యూల్ ఉంటుంది. అట్లాగే మనకి ఏదైనా ఫేసెస్ని డిటెక్ట్ చేయడం కోసం, ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడం కోసం OpenCV మాడ్యూల్ ఉంటుంది. సో అవి అడ్వాన్స్ కిందకి వెళ్తాయి. అలాగే దాంతోపాటు కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఏముంటాయంటే మనకి లాంబ్డా, డెకరేటర్, ఓకే, మ్యాప్ ఫంక్షన్స్, ఇవన్నీ ఇటరేటర్ టూల్స్, అవన్నీ కూడా అడ్వాన్స్కి వస్తాయి. సో మీరు అవన్నీ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ ఇవంతా అయిపోయింది కదా, బేసిక్స్ నేను చెప్పినవి ఉన్నాయి కదా, ఈ ఫర్ లూప్స్, ఈ వేరియబుల్స్, ఫంక్షన్స్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంటర్మీడియట్లో నేను చెప్పిన ఓప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు కదా, దాని తర్వాత లాస్ట్లో అడ్వాన్స్లో ఏం చెప్తానంటే నేను చెప్పిన మాడ్యూల్స్ ఉన్నాయి కదా అవి నేర్చుకుంటాను. దాని తర్వాత మనకి ఇంకా అడ్వాన్స్కి వెళ్ళినట్లయితే మనకి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఓకే, డేటా సైన్స్, ఇవన్నీ ఉంటాయి. సో మీరు మెయిన్గా ఫస్ట్ బేసిక్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సో మీరు డైరెక్ట్గా ఏదైనా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత, ఒక టోటల్గా నేను చెప్పింది పైథాన్ అంతా కూడా నేర్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ఒకవేళ మీకు వెబ్ ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నాను, వెబ్ ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే జాంగో కానీ ఫ్లాస్క్ కానీ వెబ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. ఓకే, జాంగో, ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి, జాంగో ఆర్ ఫ్లాస్క్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకుంటే వెబ్ ఫ్రేమ్వర్క్ చేయొచ్చు. ఒకవేళ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఒకవేళ మీరు గేమ్స్ బిల్డ్ చేయాలనుకోవాలనుకోండి, ఇక్కడ నేను చూపించిన మాడ్యూల్ ఉంటుంది పై గేమ్ అని చెప్పేసి, ఆ పై గేమ్తో మీరేం చేయొచ్చు అంటే గేమ్స్ బిల్డ్ చేయొచ్చు పైథాన్ ఉపయోగించుకొని. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యాప్స్ బిల్డ్ చేయాలనుకోండి, కివీ యాప్ అని ఉంటుంది. ఓకే, కివీ మాడ్యూల్. సో కివీ మాడ్యూల్తో మీరు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ యాప్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, నాకు అసలు వెబ్సైట్స్ బిల్డ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, యాప్స్ బిల్డ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఓకే,
నేను నాకు జియో అప్లికేషన్స్ కావాలంటుంది. ఓకే, జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే మనకి కింటర్ మాడ్యూల్తో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కాకుండా కూడా నాకు ఇదంతా వద్దు, నాకు ఫ్యూచర్ కావాలి, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సో నేను ఏఐ నేర్చుకోవాలనుకుంటాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ బేస్ ఏది ఉండాలంటే మనకి పైథాన్ ఉండాలి. ఏది పోయినా కూడా పైథాన్ ఉండాలి. ఒక పైథాన్ బేస్ పెట్టుకొని మాత్రమే ఏదైనా చేయగలుగుతాం. సో ఫస్ట్ పైథాన్ పెట్టుకోవాలి. ఓకే, పైథాన్ పెట్టుకున్న తర్వాత ఎక్క సెక్టార్ అంటే ఇప్పుడు నీకు వెబ్ ప్రోగ్రామింగ్ కావాలంటే వెబ్ ప్రోగ్రామింగ్ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పై గేమ్ అంటే ఏంటి, గేమ్స్ బిల్డ్ చేస్తాం, అట్లా గేమింగ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ జియో అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఇంటర్ తీసుకొని అది నేర్చుకొని మన జియో అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఏదైనా ఒక సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలంటే పైథాన్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, ఫస్ట్ బేసిక్ పైథాన్ ఉండాలి. ఎందుకంటే ఆ మాడ్యూల్స్లలో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫంక్షన్స్ అనేది ఇక్కడ పైథాన్లో నేర్చుకుంటే మాత్రమే అక్కడ ఫంక్షన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసామనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ మనము జాబ్స్కి వచ్చినట్లయితే మనకి పైథాన్ డెవలపర్గా చేయొచ్చు. ఫస్ట్ ఒకటి పైథాన్ డెవలపర్గా చేయొచ్చు. ఇంకోటి ఒకవేళ మీరు జాంగో కానీ ఫ్లాస్ కానీ నేర్చుకుంటే, మనకి ఒకవేళ జాంగో నేర్చుకుంటే జాంగో డెవలపర్ కూడా చేయొచ్చు. ఓకే, సో పైథాన్ డెవలపర్ చేస్తే స్టార్టింగ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 20,000 వస్తుంది. ఓకే, ఒకవేళ జాంగో అయితే 25 వస్తుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్లీ. ఓకే, నేను కరెక్ట్గా చెప్తలేను, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీరు పైథాన్ ఒక్కటి నచ్చిన తర్వాత నాకు జాబ్ రావాలంటే జాబ్ రాదు. ఓకే, పైథాన్ ఒక్కటే కాదు, దాంతోపాటు మీరు అడ్వాన్స్తో కొద్ది నేర్చుకోవాలి. జాంగో అన్న నేర్చుకోవాలి, ఫ్లాస్క్ అన్న నేర్చుకోవాలి, లేకపోతే రెస్ట్ ఏపీఐ అన్న నేర్చుకోవాలి. నెక్స్ట్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్న నేర్చుకోవాలి. అట్లాగే ఏదో ఒకటి పైథాన్తో పాటు ఎక్స్ట్రా టాపిక్ ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ పైథాన్ నేర్చుకుంటున్నారు. సో అందరికి జాబ్స్ రావాలంటే రావు. సో అందరికంటే మీకు కొద్ది స్కిల్ అనేది ఎక్కువ ఉంటే మాత్రమే మీకు వస్తుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే, కొద్ది స్కిల్ పెంచుకోవడం కోసము మీరు ఏం చేయాలంటే ఒక పైథాన్తో పాటు ఎక్స్ట్రాగా కొద్దిగా ఏదైనా నేర్చుకోవాలి. ఓకే, సో దానికి సంబంధించి ఏమి ఉన్నాయంటే మనకి జాంగో నేర్చుకోండి, ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లాస్క్ నేర్చుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ సీవీ నేర్చుకోండి, వెబ్ స్క్రాపింగ్ చేయండి. సో అవంతా వద్దంటే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో మెషిన్ లెర్నింగ్లో మీరు ఒకవేళ మెషిన్ లెర్నింగ్ మీద వెళ్ళాలనుకుంటే మీరు పాండాస్ నేర్చుకోండి, నంపై నేర్చుకోండి, మ్యాట్రాప్లిప్ నేర్చుకోండి, సీబాన్ నేర్చుకోండి, అల్గోరిథమ్స్ నేర్చుకోండి. ఓకే, సో అట్లా మెషిన్ లెర్నింగ్లో ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ అవంతా వద్దంటే డీప్ లెర్నింగ్కి వెళ్ళండి. ఓకే, సో ఈ విధంగా మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్గా కొద్ది నేర్చుకొని మీరు అప్పుడు జాబ్స్కి అప్లై చేస్తే అప్పుడు కొద్ది ఈజీగా రావడానికి వీలవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, పైథాన్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ప్రజెంట్ అందరు నేర్చుకుని అందరు జాబ్ అప్లై చేసేస్తే, సో అందరు పైథానే పెట్టేస్తే జాబ్ ఎవరికి వస్తుంది, ఎవరికైతే ఎక్కువ కాన్సెప్ట్స్ వచ్చావు, ఎవరికైతే ఎక్కువ స్కిల్ ఉందో వాళ్ళకే వస్తుంది. కాబట్టి మీరు పైథాన్ ఒకటే కాకుండా పైథాన్తో పాటు కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటంటే పైథాను, సో పైథాన్ ఈజీ అని చెప్పాను కదా, సో పైథాన్ ఈజీ అని చెప్పాను కానీ పైథాన్ అనేది ఒక ఓషన్ లాంటిది. ఓకే, సో నాకు బేసిక్స్ వచ్చు, ఇంటర్మీడియట్ వచ్చు, దాని తర్వాత నేను అడ్వాన్స్ వచ్చు, సో నాకు పైథాన్ మొత్తం వచ్చు అంటే పైథాన్ రాదు. డే టు డే మనకి మాడ్యూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు ఏ మాడ్యూల్ వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సో మనం చెక్ చేస్తూ ఉండాలి ఏ మాడ్యూల్ ఇంప్లిమెంట్ అవుతుందని. సో మీరు ఈరోజు ఒక చేసిన ప్రోగ్రామ్ని, ఓకే ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేసి ఒక మీరు 1 ఇయర్ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేయకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే వర్షన్స్ చేంజ్ అయిపోతాయి. సో ఈ వర్షన్ దీనికి సెట్ అవ్వట్లేదు, టెన్సర్ఫ్లో వర్షన్ సెట్ అవ్వట్లేదు, కెరాస్ వర్షన్ సెట్ అవ్వట్లేదు అని మనకు చెప్తుంటుంది. ఓకే, సో దానికి సంబంధించి మీరేం చేస్తారంటే ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఏ వర్షన్ అప్డేట్ అవుతుంది, ఓకే ఇది సపోర్ట్ చేస్తుందా, దీనికి చేయదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే మనకి వేరే లాంగ్వేజెస్ ఎందుకు తక్కువ అయినాయి, పైథాన్ ఎందుకు అంత భూమి వచ్చిందంటే ఒకటి ఈజీ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే దీనికి చాలా లైబ్రరీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి లైబ్రరీస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే జిఐ ప్రోగ్రామింగ్ చేయడానికి లైబ్రరీ ఉంది, నెక్స్ట్ మనకి గేమ్స్ డెవలప్ చేయడానికి లైబ్రరీ ఉంది. ఓకే, నెక్స్ట్ మనము వెబ్ స్క్రాపింగ్ చేయడానికి లైబ్రరీ ఉంది, సో టేబుల్స్ క్రియేట్ చేయడానికి లైబ్రరీ ఉంది. సో ప్రతి ఒక్క వస్తువుకి మనకి ఏం చేయాలనుకున్న మన మైండ్లో ఏం థాట్ వచ్చినా దానికి ఆల్రెడీ లైబ్రరీ ఉంది. ఓకే, సో అందుకోసమే పైథాన్ అనేది ఇంత బూమ్ వచ్చింది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే దీని కమిటీ చాలా పెద్దగా ఉంది. ఓకే, మీరు ఒకవేళ ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఈ పైథాన్లో, ఆ ఎర్రర్ తీసుకొని మీరు ఇక్కడ మీరు గూగుల్లో ప్లేస్ చేస్తే దానికి ఆల్రెడీ సొల్యూషన్ ఉండి ఉంటుంది. ఓకే, వేరే లాంగ్వేజ్లో దాని తక్కువ కానీ పైథాన్లో మాత్రం పక్క సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే అంత కమ్యూనిటీ దీనికి ఉంది, ఓకే అంతమంది దీన్ని యూజ్ చేశారు. ఓకే, సో అందుకు పైథాన్ అనేది ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే మాత్రం జాబ్ రాదు, దాంతోపాటు అడ్వాన్స్గా టాపిక్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఐటీ ఆర్ నాన్ ఐటీ, మీరైతే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే పైథాన్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ ఎట్లా చేయాలి,
సో ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను కదా, సో బేసిక్స్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అని చెప్పేసి అవి అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఎట్లా చేయాలంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డబ్ల్యూటీ స్కూల్స్ అని ఉంటుంది ఓకే, అలాగే టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి, ఓకే పైథాన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో దానికి సినారియో తీసుకొని మనం కోడ్ కొట్టాలి ఓకే. సో యాకర్ ర్యాంక్ అని చెప్పింది, యాకర్ ర్యాంక్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి పోయి ఓకే. సోలో లెర్నర్ అనే ఒక యాప్ ఉంది, సో అట్లాంటి దానిలో వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి మెయిన్గా ఇది. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత మనకు కోడింగ్ అనేది పెరుగుతుంది ఓకే. సో మీరు కొంతమంది నాకు మెసేజ్ ఏం చేశారంటే నాకు పైథాన్ వచ్చు బట్ నాకు కోడ్ రాయడానికి రాదని చెప్పారు. సో పైథాన్ వచ్చు కానీ కోడ్ రాయడానికి రాదని చెప్పారు అంటే పైథాన్ ఏమి వచ్చినట్లు ఇంకా. సో కోడ్ రాయడానికి రావాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓన్గా బిల్డ్ చేయాలి ఓకే. మీరు థింక్ చేసి మీరు అప్పుడు బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసినప్పుడు మాత్రమే మనకి కోడింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి ఓకే. సో మీరు ఓన్లీ నేను థియరీ నేర్చుకుని వాట్ ఈస్ వేరియబుల్ వాట్ ఈస్ డేటా టైప్ అని చెప్పేసి డైరెక్ట్ పోయి కోడ్ రాయడానికి పోతే రాదు ఓకే. సో మీరు ఒకటి సినారియో తీసుకొని ఓకే, సినారియో ఎట్లా రాస్తే లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎట్లా అవుట్పుట్ వస్తుందని ఒక్కటి కాదు రెండు మూడు విధాలుగా దానికి కోడ్ రాయాలి ఓకే. అప్పుడే మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఓకే. సో ఇది మెయిన్గా పైథాన్ అంటే ఏంది ఓకే, పైథాన్లోని ఎట్లా ఏ విధంగా రోడ్ మ్యాప్ నేర్చుకోవాలి, నెక్స్ట్ పైథాన్ జాబ్స్, దాని సాలరీ చెప్పాను కదా. సో మళ్ళీ ఒక్కసారి సిలబస్ చెప్తాను ఎట్లా అంటే ఎట్లా రోడ్ మ్యాప్ వేసుకోవాలని. ఫస్ట్ బేసిక్స్ అనేది చెప్పాను కదా, వేరియబుల్స్, డేటా టైప్స్, దాని తర్వాత ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, ఫంక్షన్స్ ఓకే, ఓఎస్ మాడ్యూల్, ఇది బేసిక్స్ కిందకి వస్తుంది. ఇంటర్మీడియట్కి వచ్చినట్లయితే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్, దాని తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇవి ఊప్స్ కాన్సెప్ట్ అనేది మన ఇంటర్మీడియట్ లెవెల్లో తీసుకోవచ్చు. ఒకవేళ కొద్ది అడ్వాన్స్ వెళ్ళినట్లయితే మనకి కొత్త కొత్త ఫంక్షన్స్ ఉంటాయి, లాంబ్డా ఫంక్షన్స్ అని ఉంటుంది, ఇటరేటర్ టూల్స్ అని ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, రెడ్యూస్ ఉంటుంది, డెకరేటర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ టాపిక్స్ కిందకి వస్తాయి. సో దాంతోపాటు మీరు ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలంటే అప్పుడు మెషిన్ లెర్నింగ్ వెళ్ళండి ఓకే, డీప్ లెర్నింగ్ ఓకే. దాని తర్వాత మీరు ఇంకా మన నెట్వర్కింగ్ వెళ్ళొచ్చు, నెట్వర్కింగ్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఓకే సైబర్ సెక్యూరిటీకి. సో ఏ దానికైనా వెళ్ళాలంటే ఫస్ట్ బేస్ పైథాన్ ఉండాలి అది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చెప్పాను కదా, సో మీరు ఈరోజు మన ఛానల్లో నేను ఏం చేస్తున్నా అంటే ప్లేలిస్ట్లో పైథాన్ ఇన్ 3 అవర్స్ ఒక వీడియో ఉంది ఓకే, పైథాన్ నేర్చుకోవాలంటే అది నేర్చుకోండి. దాని తర్వాత ఒకవేళ మీకు వెబ్ ప్రోగ్రామింగ్ పైన వెళ్ళాలంటే మీకు జాంగో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించింది 4 అవర్స్ వీడియో పెట్టిన నేను జాంగో, అది కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఓకే, అది కూడా చూడండి జాంగో వీడియో. ఒకవేళ నేను ఓపెన్ సివి పైన వెళ్ళాలి, కంప్యూటర్ విజన్ ఇంజనీర్ కావాలి, సో నేను ఫేసెస్ని డిటెక్ట్ చేయాలి, సో నేను ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాలి, వీడియో ప్రాసెసింగ్ చేయాలి, ఆడియో ప్రాసెసింగ్ చేయాలంటే ఓపెన్ సివి సంబంధించి నేను ఒక 5 అవర్స్ వీడియో పెట్టిన అది కూడా ఉంది. సో నేను మెషిన్ లెర్నింగ్ పైన వెళ్ళాలి, నాకు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ రావాలి, సో నేను బిగినర్గా నేను నేర్చుకోబోతున్నాను అని మీరు అనుకుంటే ఏం చేయాలంటే నేను అక్కడ మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన ఒక 6 అవర్స్ వీడియో పెట్టిన వీడియోలో ఓకే. సో మన దగ్గర ఏ వీడియోస్ ఉన్నాయంటే ప్రస్తుతానికి పైథాన్ సంబంధించిన వీడియో ఉంది ఓకే, టోటల్ కాన్సెప్ట్స్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ. దాని తర్వాత జాంగో సంబంధించిన వీడియో ఉంది, టోటల్ కాన్సెప్ట్స్ విత్ ప్రాజెక్ట్స్ ఓకే. ఓపెన్ సింగ్కి సంబంధించిన మనకు ఉంది, ఓపెన్ సింగ్కి సంబంధించిన వీడియో ఉంది. నెక్స్ట్ వెబ్ స్క్రాపింగ్ సంబంధించిన వీడియో ఉంది, వెబ్ స్క్రాపింగ్ కూడా 2 అవర్స్ వీడియో ఉంది విత్ ప్రాజెక్ట్స్తో ఉంది. నెక్స్ట్ ఓపెన్ సివి, వెబ్ స్క్రాపింగ్, ఓ పైథాన్, జాంగో ఉంది కదా. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన 6 అవర్స్ ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో చూస్తే మీరు పక్కగా మీకు మెషిన్ లెర్నింగ్ పైన ఒక ఐడియా వచ్చి ఒక గ్రిప్ అయితే వస్తుంది ఓకే. సో ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఇది, సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పైథాన్ వీడియో చూడండి, దాని తర్వాత జాంగో వీడియో చూడండి, దాని తర్వాత ఓపెన్ సివి వీడియో చూడండి, దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ వీడియో చూడండి. సో మీకు ఒక ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వెళ్ళిపోతారు మీరు ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వెళ్ళిపోతారు పైథాన్లో. సో అడ్వాన్స్ అని చెప్పలేను కానీ ఇంటర్మీడియట్ అయితే పక్కా వెళ్ళిపోతారు ఓకే, ఇది నా గ్యారంటీ ఓకే. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే, అలాగే ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.